చాలా మంది భక్తులు కూడాను ముందు రోజు రాత్రి 12 నుంచి ఇక్కడ ఉండడం జరుగుతుంది సార్. అదేవిధంగా ఇక్కడ 3 రకాలైనటువంటి దర్శన లైన్లు ఉన్నాయి. వీటికాను 116 రూపాయల టికెట్, ఉచిత దర్శనం టికెట్లుగా 3 రకాలుగా ఉంటాయి. కంగన మండపం దగ్గర నుంచి క్యూ లైన్ స్టార్ట్ అవుతాయి, అక్కడ నుంచి 20 రూపాయల టికెట్లు ప్లస్. అదేవిధంగా ఆన్లైన్ బ్యాంకింగ్ ఏపీజీబీ ద్వారా అక్కడ కౌంటర్ ఏర్పాటు చేసి 106 రూపాయల టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా ఫ్రీ లైన్ టికెట్ మాత్రం మన నది వరకు వెళ్ళి అక్కడి నుంచి ఇంకో రౌండ్ తిరిగి లోపలికి వస్తారు, ఎందుకంటే కొంచెం ఎక్కువ మంది ఉంటారు కాబట్టి కొంచెం స్పేషియస్ గా ఉంటుందని అక్కడ తీసుకోవడం జరిగింది సార్. ఇదే విధంగా దీనికోసం నన్ను దేవస్థానం తరఫున కూడా ఇన్సైడ్ శానిటరీ అరేంజ్మెంట్స్, లైటింగ్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. భక్తులు కూడా ప్రసాద వినియోగం మన కోల్కతా రమేష్ గారు వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేస్తున్నారు, మంచి సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది లోపల వరకు. కానీ మనకు బయట ఎక్కువగా భక్తులు వస్తారు కాబట్టి దీన్ని విద్యుత్ శాఖ వారు, హెల్త్ డిపార్ట్మెంట్ వారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, మున్సిపల్ కార్పొరేషన్ వారు, ఫైర్ సర్వీస్ వారు, అదేవిధంగా టెంపుల్ కోఆర్డినేషన్తో 10 రకాలైనటువంటి పనులు ఏర్పాటు చేయడం జరిగింది. దీని గురించి మంత్రి గారు దృష్టి తేవడం జరిగింది. సారు మాట్లాడి కొంచెం మరి ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉన్నందువల్ల ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మన రాష్ట్ర నీటిపారుదల శాఖ సమన్వయ మీటింగ్ ఏర్పాటు చేసిన దానికి సంబంధించినటువంటి సంవత్సరం వైకుంఠ ఏకాదశి సందర్భంగా వేలాది మంది భక్తులు పొద్దున్నే చీకటితో 4 గంటలకి దేవస్థానం ఓపెన్ చేయకముందు దాదాపు 2 గంటల ముందు నుంచి అందరూ ఇక్కడికి వచ్చేసి ఆ దర్శనం కోసం దర్శనం ఎవరికి కూడా ఇబ్బందులు కలగకుండా ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం గురించి శానిటేషన్ కానీ లైటింగ్ కూడా అన్నీ కూడా జాగ్రత్త తీసుకోవడం చెప్పడం జరిగింది. అదే కాకుండా అన్ని దారుల్లో ఏదైతే సిటీ రోడ్ నుంచి వచ్చేదారు కానీ మామూలుగా పెన్నా నుంచి వచ్చే న్యాయదేవి కానీ 4 కాళ్ళు ట్రాఫిక్ కూడా ఇబ్బంది లేకుండా అనేక చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అంటే కదా మొత్తం